శ్రీకాళహస్తి పట్టణంలోని ఎంజీఎం స్కూల్లో నేషనల్ సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని వారు తయారు చేసిన ప్రయోగాల గురించి వివరించారు. ముఖ్యంగా 9th క్లాస్ చదివే లక్ష్మీ సౌమ్య అనే విద్యార్థి తాను తయారు చేసిన ఐఆర్ సెన్సార్ పరికరం ద్వారా హాస్పిటల్లో పసిపిల్లల్ని అపహరించే వారి నుంచి పసిపిల్లల్ని రక్షించగలుగుతామని, పసిపిల్లల్ని ఎత్తుకెళ్తున్నప్పుడు సౌండ్ వస్తుందని, ఆ సౌండ్ ద్వారా జాగ్రత్త వహించగలుగుతామని వివరించింది. అనంతరం హెచ్ఎం మునిరత్నం నాయుడు మాట్లాడుతూ నేషనల్ సైన్స్ డే సందర్భంగా తమ పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించామని, తమ విద్యార్థులు ఎంతో ప్రతిభను ప్రదర్శించారని, ఈ సంవత్సరం చెక్కుముక్కి పోటీల్లో స్టేట్ లెవెల్లో మరియు ఎగ్జిబిట్స్లో కూడా స్టేట్ సెలెక్ట్ అయ్యారని, విద్యార్థుల ప్రతిభను గుర్తించి తమ ఉపాధ్యాయులు అందిస్తున్న సహాయ సహకారాలకు ధన్యవాదాలు తెలిపారు. వచ్చే సంవత్సరం ఇంతకన్నా ఎక్కువగా విద్యార్థులచే ఇంకా మంచి ప్రయోగాలు చేయిస్తామని, విద్యార్థులకు తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం మునిరత్నం నాయుడు, ఉపాధ్యాయులు సాయిశ్రీ, భానుప్రియ, నరేంద్ర, మురళి, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు సైన్స్ నేషనల్ సైన్స్ డే సందర్భంగా ఎంజీఎం విద్యార్థులచే స్టేట్ లెవెల్లో ఎగ్జిబిట్స్ లో సెలెక్ట్ అయిన ఎగ్జిబిట్స్ ని, తర్వాత ప్రతి ఒక్కరూ వాళ్ళ శక్తి కొద్దీ ఉపాధ్యాయులు, విద్యార్థులు వాళ్ళ సహకారంతో తయారు చేసిన ఎగ్జిబిట్స్ ని ప్రదర్శిస్తున్నాము. మెయిన్ మా పిల్లలకి, మా ఉపాధ్యాయులకి చాలా ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఈ సంవత్సరము మొదట్లో చికుముకిలో టాలెంట్లో స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయ్యారు, వేదిక్ మ్యాథమెటిక్స్లో స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయ్యారు, అబాకస్లో సెలెక్ట్ అయ్యారు, ఎగ్జిబిట్స్లో సైన్స్ ఎగ్జిబిట్లో స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయ్యారు, ఐఐటి టాలెంట్ లెవెల్లో స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయ్యారు. ప్రతి ఒక్క దాంట్లో మా ఎంజీఎం విద్యార్థుల్ని చక్కగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులకి ధన్యవాదాలు తెలుపుతూ, ప్రతి సంవత్సరము దీనికంటే ఎక్కువగా మేము ప్రయత్నిస్తామని చెప్పి హామీ ఇస్తూ, జై హింద్. ఇంకా ఎక్కువగా నెక్స్ట్ ఇయర్ స్మార్ట్ క్లాసెస్ కూడా డెవలప్ చేస్తూ టీవీల ద్వారా డిజిటల్ క్లాసెస్ ని ఇంప్రూవ్ చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా హామీ ఇస్తాం.